నాకు మీ బిడ్డ ఇల్ల స్థలాలు ఇస్తుంటే ఉండిపో అలా నిద్రైపోయిం కలాగా పేపర్ పెట్టేసుకొని అన్న అలా సోత ఉండిపో అన్న నువ్వు చేసింది నువ్వు చెప్పుకోవడానికి పేపరే కావాలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పేపరే కావాలా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి పేపరే కావాలా టీవీ 5 ఈనాడు ఆంధ్రజ్యోతి రామోజీరావు లేదంటే రాధాకృష్ణ వీళ్ళందరిని విమర్శించడానికి ఆ పేపరే కావాలా ఇంకా ఆ మాత్రమే నువ్వు వచ్చి మాట్లాడడం దీనికి అక్కడ అదేదో పేపర్ మీద ఉన్నది ఏదో ఆ టెలిప్రాంటర్ ఏదైనా పెట్టి లేదంటే ఒక టీవీ లాంటిది ఏదైనా పెట్టి పెట్టి స్క్రీన్ లాంటిది దాని మీద వేసేస్తే అయిపోద్ది కదా ఇదిగో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి అని అయిపోద్ది కదా ఎందుకు అంత కష్టపడ్డావన్నా మాటకు ఒకసారి ఏం రాశాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు ఇంకేం రాశాడు ఈనాడు టీవీ 5 ఏబిఎన్ ఈనాడు టీవీ 5 ఏబిఎన్ మళ్ళీ పేపర్ చూసుకుని ఈ అవస్థ అంతా ఎందుకన్నా మనకి డైరెక్ట్గా ఒక ప్రొజెక్టర్ పెట్టో లేదంటే ఒక పెద్ద స్క్రీన్ ఒకటి అరేంజ్ చేసుకోనో నువ్వేం చదవాలనుకుంటున్నావో చదవా అంటే అంతేలే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఎలాగ చదివేదే కదా ఆ చదివేది ఏదో శుభ్రంగా అని మీద డిస్ప్లే చేసి లాస్ట్లో మమ అనేసుకో అయిపోద్ది ఈ తలకనిప్పులన్నీ ఉండవు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కనీసం జనాలను చూసి మనం మాట్లాడలేము 10 ముక్కలు ఇంకా పేపర్ పట్టుకుని అలా ఉండిపోయే పరిస్థితి మంది మాట్లాడితే చంద్రబాబు నాయుడు అవన్నీ చేసేది నేను నీతి పంతుమందికి పరిపాలన చేస్తానని మాట్లాడతాను వద్దు అని అన్ని ప్రాంతాలను అవమానించాడు ఈ బాబే సిగ్గులేదన్న మన బతుక్కి అని మన ముఖాన్ని సిగ్గు అనిపించట్లేదా నీకు 151 సీట్లు బలం ఇచ్చి నువ్వేదో దేశంలో అత్యధికాన్ని మెజారిటీతో గెలిచానని చెప్పి డప్పు కొట్టుకుంటా నువ్వు 3 రాజధానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడో నాకు చేత కాలేదని చెప్పి చెప్తాను సిగ్గు అనిపించట్లేదా నువ్వేం చేసావు 3 రాజధాని పైన ఇప్పుడు నువ్వు ఎందుకు పెట్టలేదు బిల్లు ఇప్పుడు నీకు శాసనమండలిలో బలం ఉంది కదా అప్పుడంటే బలం లేదు బిల్లు పాస్ అవ్వలేదు మండలిలో ఓకే తర్వాత నేను 3 రాజధానికి వెళ్ళట్లేదు అని చెప్పేసి కోర్టులో మళ్ళీ వెనక్కి చెప్పి తీసుకున్నావు కోర్టులో పిటిషన్ వేసి క్లియర్గా చెప్పావు ఈరోజు మళ్ళీ 3 రాజధానులు అడ్డుకున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు మనకు సిగ్గు అనిపించాలి కదన్నా పొన్ను పొన్ను బిల్లు పెట్టు ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ సమయంలో 3 రాజధాని మళ్ళీ బిల్లు పెట్టు మండలిలో పాస్ చేయించుకో నువ్వేమో ఏం మేర కట్టేస్తావు 3 రాజధాని మేము కూడా చూస్తాం తలా తోకం ఉండదు ఊరికే మాట్లాడేద్దాం నేను రాజధాని కట్టేద్దాం అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు నువ్వేం కట్టి ఎక్కడ కడదాం అనుకున్నావు చెప్పు ఉన్న రాజధానికి దిక్కు మొక్కు లేదు నువ్వు 3 రాజధాని ప్రతిబంధం నీ దగ్గర ఉందా సొల్లు పురాణాలు చెప్పమంటే మనం చెప్తాం మీరు ఇప్పుడు జనాల ముందుకు వచ్చి చేసేది ఉండదు ఇక్కడ చచ్చేది ఉండదు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మొత్తం పేద వర్గాల మీద దాడే చేశాడు అయ్యా నువ్వేం చేసావు చెప్పుకొని నీ నీ పరిపాలనలో నువ్వు ఎంత వరకు మేలు చేసావు అదన్నీ వివరించు ఇంకెంతసేపు చంద్రబాబు టీవీ 5 ఈనాడు ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ ప్రచారం ఈ నువ్వు చెప్పే ఈ సొల్లు వినడానికి జనాలు నీ సేవకు రావట్లేదన్న కనీసం నువ్వేం చేసావో చెప్పుకో తప్పులేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు దోచేశారు నేను నిలబెట్టేసాను నేను తినకుండా ఉంచేసాను మన మద్యం షాపుల్లో మన డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టమో అంతా మన మందేగా అమ్మేది ఆ దోపిడీ కదా ఇంకా అలాంటి దోపిడీలు కోకొల్లలో ఎందుకు లేవు బోల్డ్ ఉన్నా ఒకటా రెండా బాబే తాను కనీసం ఒక్క సెంట్ అయినా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి ఇచ్చిన పాపాన పోలేదు ఈ బాబు ఇప్పుడు టిట్కోయిల్ ఉన్నాయన్న ఉన్నాయి కదా మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాయి కదా ఇస్తానికి రెడీగా ఉన్నాయి కదా లబ్ధిదారులందరికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కదా నువ్వు అవి మానేసి అది ఇవ్వడం మానేసి నువ్వెందుకు సెంటున్నర స్థలాలో సెంటు స్థలాలో అని చెప్పేసి అని సపరేట్గా ప్రభుత్వం భూములు సేకరించి మన నాయకుల చేత కొనిపించి ఈ ఇంత కార్యక్రమం చేసావో చెప్పు ఆ వాటిని వాళ్ళ లబ్ధిదారులకు ఇచ్చేస్తే అయిపోయేది కదన్నా సింపుల్గా సింపుల్ కదన్నా ఆహా డబ్బులు మిగలవనా మా నాయకులకి మా నాయకుల చేత కనిపిస్తే డబ్బులు మిగలవనా అంతే కదా ఇవ్వకపోగా ఒక్కరికంటే ఒకరికి కనీసం ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వకపోగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టులలో కేసులు వేయించింది కూడా ఈ బాబే నువ్వు లాస్ట్ టైం వెళ్ళేదన్న అమరావతి మీద కేసులు ఎన్ని కేసులు వేసావు నువ్వు మీ నాయకుల చేత ఎన్ని కేసులు వేయించావు చెప్పు అక్కడ రాకెందుకు ఇవాళ నువ్వు పోర్టు ఓపెన్ చేసావు కదా దాని మీద కూడా కేసు వేసావు కదన్నా నువ్వు ఇప్పుడు నువ్వు ఏదైతే పోర్టు ఓపెన్ చేయడానికి వచ్చావో ఏదో శంకుస్థాపన భూమి పూజ చేయడానికి వచ్చావో దాని మీద కూడా కేసు వేసావు కదా అది రీసెంట్గా నిన్నకాల మొన్న కదా క్లియర్ చేయించుకున్నారు అది నువ్వు వేసిన కేసు మీరు వేసిన కేసు
మీరు కేసులేసి మీరే ఇచ్చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేసులేశారు, ఈ సొల్లు మాటలని ఎవడంటాడన్నా? అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట బాబాయ్, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని. ఏంటి సాక్షాత్తు కోర్టుల్లోకి వెళ్ళి కేసులు కూడా వేసింది కూడా ఈ బాబే. రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందారుల బావజాలానికి. బావజాలం కాదు బావజాలం. ఈ బాబు, ఈ బాబుతో పాటు ఈ దుష్ట చతుష్టయం, ఈ గజదొంగల ముఠ, ఇవన్నీ చేసిన చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నంలో అన్న మాటలు విన్నప్పుడు మరీ బాధ అనిపిస్తుంది. ఏంటో అది? ఇదే విశాఖపట్నంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో మీరంతా కూడా చూశారు. ఏమన్నా నువ్వు చెప్పన్నా వింటా. ఇదే అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి కూడా మాట్లాడుతుంది. మీ బిడ్డ, మీ బిడ్డ అనుమాకన్నా 1.1 సెంటు భూములు ఉచితంగా ప్రభుత్వమే పేదలకు ఇచ్చి ఇల్లు ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తా ఉంటే సరే 50,000 మంది పేదలకు ఒక శాశ్వత చిరునామాగా వారి కలల సొంతం చేస్తా ఉంటే వారి కలల సొంత ఇంటిని ఎందుకు ఊరికే చిన్న మొక్క చెప్పటానికి ఆ సొల్లంతా ఎందుకు చెప్తావన్నా? పురాణాలన్నీ ఎందుకు తీసుకొస్తావు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో మొక్క చెప్తే అయిపోద్ది కదా. మళ్ళీ మీ బిడ్డ, మా బిడ్డ, ఆలబిడ్డ, ఆలుగడ్డ ఇవన్నీ ఎందుకు? అది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చెప్తానో కూడా ఒక నిమిషం పాటు ఎంత ఒక మొక్కకి పలానా ముక్క అన్నాడని చెప్తే అయిపోద్ది కదా. మీ బిడ్డ, మా బిడ్డ ప్రభుత్వమే నిర్మించి ఇస్తా ఉంటే దాన్ని, ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు గొప్ప పవిత్ర స్థలం మాట గుర్తు పెట్టుకున్నా పనికొస్తుంది మనకి. పోలుస్తాడు సమాధి కట్టుకునే స్థలం అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. సరే ఒక్క నిమిషం అలాగే ఉండు. ఇప్పుడు గతంలో నువ్వే నీ మంత్రివర్గం చేత, నీ మంత్రి చేత ఏమని మాట్లాడిపించావంటే అన్న, నువ్వు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఇదిగో మీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు బాబు ఎందుకు ఆ శ్మశానానికి స్వయాన నువ్వే రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చావన్నా. నువ్వు మాట్లాడమంటే మాట్లాడిన వ్యక్తి మాట్లాడవన్నీ కూడా శ్మశానం అని చెప్పి అన్నాక నువ్వే అనిపించింది, నువ్వే మాట్లాడిపించింది మంత్రుల చేతే పోని ఖండించావన్నా ఆ రోజున. అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు అలా అనకూడదు, అది శ్మశానం ఎందుకైంది, మన రాజధాని, మన రాష్ట్ర రాజధాని శ్మశానం అని చెప్పి ఎందుకు అంటున్నావు అని చెప్పి ఆ రోజు నువ్వు ఖండించావా? మరి ఈరోజు అదే శ్మశానంలో నువ్వు ఎలా స్థలాలు ఎలా ఎత్తున్నావు? అక్కడ అన్నది అదే కదా, అక్కడ క్వశ్చన్ చేసింది అదే కదా అయ్యా. అంటే శ్మశానం అని చెప్పిన ప్రచారం మీరే చేపిస్తారా మీ మంత్రుల చేత? అందులో స్థలాలు ఇచ్చేది మీరే, అదే పదాన్ని మేము ఉచ్చరించామంటే తప్పైపోయిందా? అది మేము మాట్లాడితే తప్ప నువ్వు అంటే జనాలు అంత పిచ్చోరు కాదన్నా. గతం అది, మనం ఏం మాట్లాడినా కానీ అక్కడతో పోయేది, ఇవాళ అలా కాదు. నువ్వు ఏం మాట్లాడగా ఏం మాట్లాడినా కానీ ఆన్లైన్లో ఖచ్చితంగా ఉంటావు, సోషల్ మీడియాలో అలా కొడితే అలా వస్తుందన్నా. అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి మనం. పేదలకు తన అధికారంలో ఉన్నప్పుడు ఒక సెంట్ స్థలం ఇవ్వలేదు. మళ్ళీ మొదటికి వచ్చాడు. మీ బిడ్డ పేదలకు 1.1 సెంట్ స్థలం ఇచ్చి దాంట్లో ఎందుకు ఆక్పాక్ కరేపాక్ చెప్పింది చెప్పి ముందు వెనక్కి వెనకది ముందుకి ఆడి చెప్పి ఇటు చెప్పి మీ బిడ్డ మా బిడ్డ వెనకది ముందుకి ముందు వెనక్కి ఆడి తిప్పి ఇటు తిప్పి మీ బిడ్డ మా బిడ్డ సెంటి స్థలం సెంటి స్థలం సెంటున్నర స్థలం చంద్రబాబు అలాగన్నాడు. అక్కడే ఉండిపోమా కన్నా ముందుకెళ్ళి ఇంకా అది ఇది శ్రీకాంత్తో ఒక సినిమా ఉంటుంది ప్రకాశ్ రాజ్ది, ఒక టేప్ రికార్డు అమ్ముతాడు ఆయనకి, అది ఎంతసేపు కూడా దరికి రాబోకు బోకు బోకు అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగేంటంటే ఎంతసేపు కూడా ఎంతసేపు మీ బిడ్డ సెంటి స్థలం మీ బిడ్డ సెంటి స్థలం మీ బిడ్డ అక్కడే ఉండిపోమో కల కొద్ది ముందుకు వెళ్ళి కదా. దానిని శ్మశానంతో పోడుస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 5 నిమిషాలు బట్టి ఇదే స్పీచ్, 5 నిమిషాలు బట్టి చంద్రబాబు నాయుడు గారు నేను ఇవ్వాల్సిన సెంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని శ్మశానం అన్నాడు అని చెప్పేసి అని 5 నిమిషాలు బట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? అక్కడి నుంచి ఇగో ఈ మొక్క అన్నాడని చెప్పడానికి దాదాపు 2.5 నిమిషాలు 3 నిమిషాలు తీసుకున్నాడు. చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ముందు దానికి వెనక ముందుకి మనం ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, పైగా మన కింద ఉన్న చేస్తే మగవాళ్ళు మనగాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా.
ఇలాంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పేదల కష్టాల గురించి తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సొంత ఇల్లు అనేది లేకపోతే అద్దె ఇంట్లో ఉండే నిరుపేదలు ఆ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారో ఎలా బతుకుతున్నారో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.